రాష్ట్రంలో పశువైద్యుల పోస్టుల భర్తీ వివాదాస్పదంగా మారింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే వైద్యాధికారుల ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు సర్కారు జీవో నలభై ఐదును జారీ చేసింది ఈ ఉత్తర్వును పట్టభద్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పారదర్శకత పేరిట డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ పద్ధతికి భిన్నంగా టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తానడం ఏమాత్రం సబబు కాదంటున్నారు నిరుద్యోగులు జీవో నలభై ఐదును వెనక్కు తీసుకుని డిఎస్సి ద్వారా పశు వైద్యాధికారుల పోస్టులు భర్తీ చేయాలని పట్టభద్రులు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో పశువైద్యుల భర్తీపై వివాదం కొనసాగుతోంది పశుసంవర్ధక శాఖ ద్వారా జరిగే ప్రక్రియకు భిన్నంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించడంపై వైద్య పట్టభద్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు రాష్ట్రంలో రెండు వందల డెబ్బై ఆరు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మార్చి పదమూడున ఉత్తర్వు జారీ అయింది తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టేందుకు ఆర్థిక కార్యదర్శి శివశంకర్ మార్గదర్శకాలు విడుదల చేశారు సర్కారు నిర్ణయాన్ని పట్టభద్రులు స్వాగతించారు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ కావాలన్న జీవో నలభై ఐదును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తాజా ఉత్తర్వును రద్దు చేసి డిఎస్సీ ద్వారానే నియామకాలు జరగాలని పట్టభద్రులు డిమాండ్ చేస్తున్నారు మేము రెండు వందల డెబ్బై ఆరు పోస్టుల భర్తీని స్వాగతిస్తున్నాం కానీ టిఎస్పీఎస్ ద్వారా దీ భర్తీ చేపట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే డిపార్ట్మెంట్ సెలెక్షన్ కమిటీ ద్వారానే ఇది చేపట్టడం ద్వారా తెలంగాణ రైతులకు న్యాయం జరుగుతుంది దాదాపు రెండు వందల డెబ్బై ఆరు పోస్టులు అంటే వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రతి ఐదు వేల పశువులకి ఒక వెటనరీ డాక్టర్ ఉండాలి దాని ప్రకారం రెండు వందల డెబ్బై ఆరు వెటరీ వైద్యశాలలో ఇప్పటికి వెటరీ డాక్టర్ లేకుండా ఇబ్బంది పడుతున్నాయి అంటే దాదాపు లక్ష ముప్పై ఎనిమిది వేల పశువులు ఈ రోజు క్వాలిఫైడ్ వెటనరీ డాక్టర్ సేవలను అందుబాటులో లేకుండా ఉన్నాయి సామాజిక సర్వే రెండు వేల పదిహేను ప్రకారము పదమూడు పాయింట్ మూడు శాతము గణనీయంగా వృద్ధి వృద్ధి రేటును చూపిస్తున్న యానిమల్ హస్బెండరీ సెక్టార్లో మీరు కనుక వెటనరీ వైద్యుల సేవలను ఉధృతం చేసి ఇంకా సపోర్ట్ సపోర్ట్ని ఈ ఈరోజు కరువు పరిస్థితుల్లో కబేళలలకు తరలిస్తున్నటువంటి పశువులను కబేళలలకు పోకుండా సరైన వైద్య సేవలను అందించి సరైన వాటికి ఫోర్డర్ కానీ అందుబాటులో ఉంచి కరువు పరిస్థితులను తగ్గించడానికి అవకాశం ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తోందని పట్టభద్రులు గుర్తు చేశారు జీవోలను బహిర్గతం చేయడంలో తెలంగాణ సర్కారు జాప్యం చేస్తోందని తెలంగాణ పశువైద్య విద్యార్థి సంఘం ఆరోపించింది పక్కనున్న పొరుగు రాష్ట్రం రెండు వేల పదహారు జనవరిలో రెండు వందల పోస్టులను డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా చేసినట్టే వారి తల్లి తక్కువ వాళ్ళు కాదు కదా అంటే ట్రాన్స్పరెన్సీ ఒక ఫార్మేట్లో సైంటిఫిక్ అప్రోచ్ లేకపోతే ఏ సైంటి ట్రాన్స్పరెన్సీ పాలసీ అని కూడా అర్థం ఉండదు ప్రతిసారి నువ్వు గతం గురించి చెబుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నువ్వు తృంగులు దొక్కుతున్నావు ఈ సబ్జెక్టులో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో ఆ డిపార్ట్మెంట్లు ఉన్నదే కేవలం రైతుల సంక్షేమం కోసం అని నువ్వు గ్రహించి తీసుకోవాలి కానీ ఒక మంత్రి కోసము కేవలం ఒక మంత్రి నియోజకవర్గం కోసము అలా కాకుండా రైతుల సంక్షేమం కోసం నువ్వు జీవోలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వచ్చిన జీవోలను కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టడం లేదు తెలంగాణ ప్రభుత్వం పక్కనున్న రాష్ట్రం ఆల్రెడీ ఏ జియో తీసుకున్నా ఏం తీసుకున్నా ప్రజలకు సమాచారం అందించే దాంట్లో ముందుంది ఇన్ కేసు ఆఫ్ ఆన్లైన్ సిస్టమ్ లేని లేని పక్షంలో ఒక నువ్వు జివోను డైరెక్ట్గా వార్తా పత్రికలు ఉన్నాయి సిఓఎంఓ ఆఫీస్ ద్వారా ఫేస్బుక్లలో సోషల్ మీడియాలో పెట్టి ఈరోజు ప్రజలందరికీ నువ్వు తీసుకున్న ట్రాన్స్ఫరెన్సీ పాలసీ ద్వారా ప్రజలు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వెటర్నరీ సంఘం ఉద్యమం ఫలితంగా అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ నుంచి పశుసంవర్ధక శాఖను మినహాయించిందని పట్టభద్రులు పేర్కొన్నారు నాటి నుంచి రెండు పదమూడు వరకు డిఎస్సి ద్వారానే పశు వైద్యాధికారుల నియామకాలు జరిగాయి కేసీఆర్ సర్కారు తాజా ప్రతిపాదన వల్ల పశువైద్య విజ్ఞానం అంశాలు కాకుండా ఇతరేతర అంశాలు చదవాల్సి రావడం పట్టభద్రులకు అసనిపాతంగా మారింది నెంబర్ డిలేటెడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పశు వైద్యాధికారికి సంబంధం లేదని చెప్పి గౌరవీయులు చీఫ్ మినిస్టర్ నందమూరి తారక రామారావు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు కొత్త కొత్త జీవోలు అంటూ ప్రభుత్వం ఉన్న జీవులను తుంగలో దొక్కి ఒక ఒంటెద్దు పోకడతో ప్రభుత్వం ఈ నిర్ణయాలు అనేవి చాలా బాధకరం ఉన్నాయి ఒక భారత పశువైద్య మండలి చేత గుర్తించబడమే ఈ రోజు ఐదు సంవత్సరాలతో ఉత్తీర్ణత సంపాదించుకున్నటువంటి డాక్టర్లం సార్ కంప్లీట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత లేదు మీరు సోషల్ సైన్స్ కూడా చదవాలనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రభుత్వం వెంబడే సీఎం చంద్రశేఖరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి పశువర శాఖ మంత్రి అయినటువంటి పోతారం శ్రీనివాస్ రెడ్డి గారు మాపై ఒక పాజిటివ్ థింకింగ్ తో ఆలోచించి ఫలితాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము ఆశిస్తున్నాం లేని పక్షంలో మా ఎస్పీవిఎన్ఆర్ యూనివర్సిటీ తరఫున ఒక వెయ్యి మంది విద్యార్థులతో అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు మా డైరెక్టరేట్ కావచ్చు ఆందోళన దిగడానికి ఖచ్చితంగా రెడీ ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టాలన్న జీవోను ఉపసంహరించుకోకుంటే ఆందోళనకు దిగుతామని తెలంగాణ పశు వైద్య విద్యార్థి సంఘం హెచ్చరించింది టీఎస్పీఎస్సీ డైరెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిస్తామని తేల్చి చెప్పింది